విడుదల రజని ఆపరేషన్తో అక్కడ టీడీపీ కూటమి పరేషాన్. ఏపీ ఎన్నికలలో ప్రతి సీటు కీలకంగా మారుతోంది. సీఎం జగన్ టీడీపీ కంచుకోటలపై ఈసారి వైసీపీ జెండా ఎగరవేయాలనే లక్ష్యంతో ఉన్నారు. అందులో భాగంగా ఆ నియోజకవర్గాలలో బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపారు. పార్టీ గెలవాల్సిందేనని నిర్దేశించారు. అందులో భాగంగా మంత్రి విడదల రజనీకి తొలి జాబితాలోనే గుంటూరు పశ్చిమం సీటు ఖరారు చేశారు. అక్కడ ఇంకా కూటమి అభ్యర్థి ఖరారు కాలేదు. ఈ సమయాన్ని రజనీ సద్వినియోగం చేసుకుంటున్నారు. గుంటూరు పశ్చిమ నుంచి వైసీపీ ఆవిర్భావం తర్వాత ఇప్పటి వరకు గెలవలేదు. 2014, 2019 ఎన్నికలలో వరుసగా టీడీపీ అభ్యర్థులే విజయం సాధించారు. 2019 ఎన్నికల్లోనూ వైసీపీ ఇక్కడ నుంచి బీసీ అభ్యర్థినే బరిలో దింపింది. కానీ టీడీపీ అభ్యర్థి మద్దాలి గిరి విజయం సాధించారు. పశ్చిమ నియోజకవర్గంలో వచ్చిన ఓట్ల తేడాతోనే వైసీపీ ఎంపీ సీటు కోల్పోయింది. దీంతో ఈసారి జగన్ గుంటూరు పశ్చిమం పైన ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. చిలకలూరుపేట ఎమ్మెల్యేగా ఉన్న విడదల రజనీకి గుంటూరు పశ్చిమం బాధ్యతలు అప్పగించారు. అక్కడ వైసీపీ జెండా ఎగరాల్సిందేనని నిర్దేశించారు. రజని తనకు జగన్ అప్పగించిన టాస్క్కు ఓకే చెప్పారు. దీంతో నియోజకవర్గంలో ఎదురవుతున్న సమస్యలను అధిగమిస్తూ ప్రచారం కొనసాగిస్తున్నారు. గుంటూరు పశ్చిమంలో సామాజిక సమీకరణాలే గెలుపు ఓటములను నిర్దేశిస్తాయి. పూర్తిగా అర్బన్ ప్రాంతం కావడంతో ఇక్కడ గెలుపుపైన టీడీపీ జనసేన కూటమి ఆశలు పెట్టుకుంది. జగన్ వ్యూహాత్మకంగా ఇక్కడ రజనీకి సీటు కేటాయించారు. దీంతో టీడీపీ జనసేన నుంచి బీసీ అభ్యర్థిని దించాలంటే ఆ రెండు పార్టీలకు సరైన అభ్యర్థి ఇప్పటి వరకు ఖరారు కాలేదు. బీసీ మహిళా అభ్యర్థి కోసం పలు సర్వేలు చేస్తున్నారు. రోజుకో పేరుతో సర్వే కొనసాగుతోంది. ఆర్థికంగా రజని బలమైన అభ్యర్థి కావడంతో ఆ స్థాయిలో పోటీ ఇచ్చే నేత కోసం అన్వేషిస్తున్నారు. ఈ సమయాన్ని రజని సద్వినియోగం చేసుకుంటున్నారు. దాదాపు 2 నెలల కాలంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి ప్రాంతంలో ప్రచారం కొనసాగిస్తున్నారు. టీడీపీ జనసేన నుంచి ఈ సీటు కోసం ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉంది. కానీ వారిలో సమర్థమైన బీసీ అభ్యర్థి లేకపోవడం ఇప్పుడు రజనీకి కలిసొచ్చే అంశంగా మారుతోంది. కూటమి అభ్యర్థిని ఖరారు చేసినా స్థానికంగా రెండు పార్టీల నుంచి ఉన్న ఆశావాహులు ఏ స్థాయిలో సహకరిస్తారనేది సందేహంగానే చెబుతున్నారు. టీడీపీతో గతంలో ఉన్న పరిచయాలు, స్థానికంగా 2 నెలల నుంచి రజని టీం చేస్తున్న ఆపరేషన్తో ప్రత్యర్థి పార్టీలపైన దూకుడుగా వెళుతున్నారు. నియోజకవర్గంలో ప్రజలతో మమేకమవుతూ భవిష్యత్ అభివృద్ధిపైన హామీలు ఇస్తున్నారు. చర్చా వేదికలు, సెమినార్లతో వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. దీంతో అపోజిషన్ను ఒకవైపు టార్గెట్ చేస్తూ మరోవైపు ప్రజల్లోనే ఉంటున్నారు. దీంతో రానున్న రోజులలో రజనీ వ్యూహాలు ఏ మేర కలిసి వస్తాయనేది చూడాలి.